డబ్బు విలువైన వనరు, దానిని తెలివిగా ఉపయోగించుకోండి. జాగ్రత్తగా ఖర్చు చేయండి. వస్తువులను కొనుగోలు చేసే ముందు నాకు ఇది నిజముగా అవసరమా అని 1-2 సార్లు ప్రశ్నించుకోండి. అప్పుడు మాత్రమే కొనుగోలు చేయండి. మీ జీతము లేదా సంపాదన ఎంత పెద్దదైనా లేదా ఎంత చిన్నదైనా కొంచెము పంచుకోవడం ఎప్పుడూ తక్కువ కాదు. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, ఒక సమోసా, ఆకలితో ఉన్నవారికి ఒక సాధారణ భోజనం ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాయి. మీరు చేయగలిగిన విధంగా సమాజానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. దాతృత్వము పెద్ద సంస్థల కోసం మాత్రమే కాదు, ఇది భాగస్వామ్యము మరియు సంరక్షణ యొక్క సాధారణ చర్య మాత్రమే. ఈరోజు మీ ఇంటికి కొంతమంది అతిథులు వస్తారు, వారిని బాగా స్వీకరించండి. ఈరోజు చిరునవ్వు మరవకండి, ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి.